వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ మన కిచెన్లో ఒక స్వీట్ రెసిపీ చూద్దామండి. అదేంటంటే రబడి అనేది మనం ప్రిపేర్ చేసుకుందాము. చాలా ఈజీగా అండ్ లెస్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకునే స్వీట్ రెసిపీ అన్నమాట. మనం ఈ స్పెషల్ అకేషన్స్లో ఈ స్వీట్ రెసిపీని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ చూడండి. ఇదిగోండి, ఒక 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ మనం తీసుకోవాలి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటేనే ఈ రబడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ 1 కప్ షుగర్, నెక్స్ట్ సాఫ్రాన్ మిల్క్, ఇవి మనం గార్నిషింగ్ కోసం కొన్ని నట్స్ అండి. నెక్స్ట్ ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్. ఇప్పుడు ఫస్ట్ చూడండి, ఇక్కడ మనం ప్యాన్ పెట్టుకుందాము. నేను ఇక్కడ ఆల్రెడీ ప్యాన్ పెట్టుకున్నాను, హీట్ అయింది కూడా. ఇందులో మనం మిల్క్ వేసుకుందాము. చూడండి, మిల్క్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం కొంచెం బాయిల్ అయ్యే వరకు కొంచెం వెయిట్ చేద్దాము. ఒక పొంగు వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాము. చూడండి, మన పాలు ఈ విధంగా పొంగుతున్నాయి కదా, మనం ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మిక్స్ చేసుకుంటూనే మనం ఈ విధంగా ఈ పాలని థిక్గా బాయిల్ అయ్యే వరకు మనం ఈ పాలని బాగా మనం మరగబెట్టేసుకోవాలి. 2 మినిట్స్కి ఒకసారి మనం బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఏమాత్రం అడుగంటకుండా ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటూ మనం ఈ పాలని మనం చక్కగా బాయిల్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ మన పాలని ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు ఈ విధంగా పైన లేయర్స్ లేయర్స్ లాగా ఉన్నాయి చూడండి. వీటిని ఈ విధంగా మీరు సైడ్కి చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ మళ్ళీ మనం బాగా థిక్గా అయ్యే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. చూడండి, మనం ఈ పాల మీద ఈ విధంగా వచ్చిన లేయర్స్ని ఈ విధంగా మనం సైడ్స్కి తీసుకొని ఈ విధంగా కలెక్ట్ చేసుకోవాలి. చూడండి, జస్ట్ మనం ఈ విధంగా సైడ్స్కి తీసేసుకోవడమే. చూడండి, ఇంకా మనకు పాలు అనేది ఇంకా చిక్కగా అవ్వాలి, అందుకోసం ఇంకొంచెం సేపు మనం బాయిల్ చేసుకుందాము. చూడండి, మన పాలు ఇప్పుడు చూడండి చాలా థిక్గా కూడా అయిపోయినాయి. మనం తీసుకున్న 1 లీటర్ పాలండి, 1.25 లీటర్ మిగిలే వరకు మనం ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా పొంగు వచ్చినప్పుడు ఈ విధంగా లేయర్స్ మనం కలెక్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మన పాలు చాలా చిక్కగా అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇందులో మనం షుగర్ వేసుకుందాము. షుగర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని ఇందులో ఇదిగోండి, ఇవి సాఫ్రాన్ మిల్క్, కుంకుమ పువ్వు తీసుకొని ఈ విధంగా కొంచెం నానబెట్టేసుకొని వేసుకుంటే మంచి కలర్ కూడా ఉంటుందన్నమాట ఈ రబడీకి. వేసుకొని కొంచెం ఈ షుగర్ ఇదంతా మెల్ట్ అయ్యే వరకు కొంచెం వెయిట్ చేద్దాం. చూడండి, మనం వేసుకున్న షుగర్ కూడా చక్కగా కరిగిపోయింది, పాలు కూడా బాయిల్ అవుతుంది కాబట్టి. ఇదిగోండి ఫైనల్గా ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకొని 1-2 మినిట్స్ మనం బాయిల్ చేసుకుందాము. చూడండి, మనకి 2 మినిట్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఈ సైడ్స్ నుంచి లేయర్స్ని కూడా తీసేసుకుందాము. చూడండి, మనం నాన్ స్టిక్లో చేసుకోవడం వల్ల చక్కగా వచ్చేస్తాయి. ఈ లేయర్స్ని కూడా తీసేసుకొని ఈ బాయిల్ అవుతున్న మిల్క్లో మనం మిక్స్ చేసుకోవాలి. మనం నాన్ స్టిక్లో చేసుకున్నట్లయితే ఏమాత్రం ఆడకుండా మీకు చాలా చక్కగా వస్తుందన్నమాట. చూడండి, ఈ విధంగా లేయర్స్ మొత్తాన్ని కూడా ఈ మిల్క్లో మిక్స్ చేసుకోవాలి. మొత్తం కూడా మనం తీసేసుకుందాము క్లీన్గా. చూడండి, లేయర్స్ మొత్తాన్ని కూడా నేను ఈ మరుగుతున్న పాలలో నేను మిక్స్ చేసేసాను. ఇప్పుడు మిక్స్ చేసుకొని జస్ట్ 1-2 మినిట్స్ మనం బాయిల్ చేసేసుకొని మనం ఫ్లేమ్ కూడా ఆఫ్ చేసేసుకుందాము. మన ఎంతో టేస్టీ రబడి రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, 2 మినిట్స్ కూడా అయింది, నేను ఫ్లేమ్ కూడా ఆఫ్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూడండి, నేను బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్తో ఈ విధంగా గార్నిష్ చేసుకుందాము. మనం డ్రై ఫ్రూట్స్ లేకుండా కూడా దీన్ని సర్వ్ చేసుకోవచ్చండి. ఈ రబడీని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 1 అవర్ కూల్గా సర్వ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో చూడండి, మన ఎంతో టేస్టీ డెలీషియస్ రబడీ స్వీట్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. కొంచెం టైం తీసుకుంటుంది, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఒక స్వీట్ రెసిపీ కాబట్టి మీరు కూడా ఈ రబడీ స్వీట్ని ప్రిపేర్ చేసుకొని మీకు కనుక నా ఈ రబడీ రెసిపీ నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేసి అండ్ షేర్ చేసి మీ కామెంట్స్ని సజెషన్స్ని మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్కి పోస్ట్ చేయండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.